వ్యోమాసురుని వధ. వకాసురుడి మరణవార్త తెలుసుకున్న కంసుడు అన్నీ కోల్పోయినట్టుగా ఆందోళనకి గురి అయ్యాడు. చివరి ప్రయత్నంగా రాక్షసుల అధిపతి అయిన మయాసురుడి పుత్రుడైన వ్యోమాసురుడిని పిలిపించి, "వ్యోమాసురా, వెంటనే వెళ్ళి ఆ కృష్ణుణ్ణి హతమార్చిరా." వ్యోమాసురుడు బృందావనాన్ని చేరుకున్నాడు. తగిన అదునుకోసం ఎదురుచూసి ఆ రాక్షసుడు పశుకాపరిగా మారువేషంలో కృష్ణుడి స్నేహితులలో కలిసిపోయాడు. "నేను మీతో కలవచ్చా?" "అయితే సరేరా, నేను మీకో కొత్త ఆటను నేర్పించనా?" "సరే, అలాగే నేర్పించు." "ఈ ఆటలో కొంతమంది గొర్రెలుగాను, కొంతమంది గొర్రెల కాపరులుగాను నటించాలి. నేనేమో మీ దగ్గర నుంచి గొర్రెలను దొంగలించే దొంగవాడిగా నటిస్తాను." "సరే, ముందు ఆటని ప్రారంభిద్దాం." ఆ రాక్షసుడు గొర్రెలుగా నటిస్తున్న పిల్లలను, వాటిని కాసే కొంతమందిని ఎత్తుకెళ్లి ఓ గుహలో పడేశాడు. ఎంతసేపటికీ తన మిత్రులు కనపడకపోయేసరికి కృష్ణుడికి అనుమానం వచ్చింది. "మన వాళ్లు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? నేనా కొత్త కాపరిని ఇప్పుడే వెంబడిస్తాను." కృష్ణుడు ఆ రాక్షసుడి వెనుక సడిచేయకుండా వెళ్ళాడు. ఆ రాక్షసుడి పన్నాగాన్ని కృష్ణుడు గ్రహించాడు. కృష్ణుణ్ణి గమనించిన వ్యోమాసురుడు వెంటనే తన నిజరూపం దాల్చాడు. ఇరువురికీ మధ్య ఘోర యుద్ధం జరిగింది. చివరికి కృష్ణుడు పిడికిలి బిగించి బలమైన దెబ్బ కొట్టగానే వ్యోమాసురుడు నేలకొరిగి మరణించాడు. కృష్ణుడు తన మిత్రులను రక్షించాడు. అందరూ వారివారి పశువులతో యథాస్థానానికి తిరిగి వెళ్ళిపోయారు. అకాసురుడి మరణం. కంసుడు కృష్ణుడి బలపరాక్రమములను తెలుసుకుని మిక్కిలి భయానికి లోనయ్యాడు. కాని తన దుష్టబుద్ధిని ఏమాత్రమూ మానుకోలేదు. అతను వ్యోమాసురుడి చిన్నతమ్ముడైన అకాసురుడిని పిలిపించి, "అకాసురా, వెళ్ళి కృష్ణుణ్ణి వధించిరా." "మీరు సెలవిచ్చినట్టే చేస్తాను ప్రభూ." అతను కొండచిలువ రూపం దాల్చి శ్రీకృష్ణుడు అతని పశువుల మందతో వెళ్లే దారిలో కాపుకాస్తూ ఉండిపోయాడు. "కొండమీదకి పోబు ఈ దారి ఎంత అందముగానున్నది." "అవును, సరిగ్గా చెప్పావు." పిల్లలు ఆడుకుంటూ పశువులను మేతకి వదిలేశారు. అక్కడ నోరు తెరుచుకుని ఉన్న కొండచిలువ నోటిని గుహ అనుకుని లోపలికి వెళ్ళిపోయారు. కొంతసేపటి తర్వాతే తాము ఓ కొండచిలువ నోటిలో ఉన్నామన్న విషయాన్ని వారు తెలుసుకున్నారు. కృష్ణుడు ఆ కొండచిలువ నోటిని చూడగానే అసురచేష్టి అని ఊహించాడు. వారిని చూసి, "ఆగండి" అని గట్టిగా అరిచాడు. "మిత్రులారా, అక్కడే ఆగి ఒకసారి తిరిగి చూడండి. మీరు వెళ్తున్నది పెద్ద కొండచిలువ నోటిలోకి." కాని ఆ పిల్లలకి కృష్ణుడి మాటలు వినిపించలేదు. అందుకని కృష్ణుడు వారివైపు వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లాడు. దురదృష్టవశాత్తు కృష్ణుడు దాని నోటిలో చిక్కుకున్నాడు. పిమ్మట కృష్ణుడు కొద్దిసేపు ఆలోచించి తన శరీరాన్ని పెద్దదిగా పెంచుకుంటూ వెళ్లాడు. కృష్ణుడి చేష్ట వల్ల తన నోటిని మూయలేక ఆ రాక్షసుడు అవస్థపడ్డాడు. "నాకు ఊపిరాడ్డం లేదు, చాలా బాధగా ఉంది, బాధగా ఉంది." అకాసురుడు ఊపిరాడక అక్కడికక్కడే మరణించాడు. ఇక మనకి మన గోవుల మందకి ఎటువంటి ఆపదా లేదు. మనకిక ఎవరూ ఎటువంటి ఆపదా కలిగించలేరు. గోవర్ధనగిరి. ఒకరోజు బృందావనంలో ఇంద్రుడిని మెప్పించటానికి ప్రజలందరూ ఉత్సవాలు జరిపే ఏర్పాట్లు చేయుచున్నారు. "ఆపండి, ఇంద్రుణ్ణి మెప్పించడానికి జరిపే పూజల్ని ఆపండి. మనకు కావలసినవన్నీ ఇచ్చి మనందరి మేలు కోరే ఆ పవిత్రమైన గోవర్ధనగిరిని పూజిద్దాం. రండి." "కృష్ణుడు చెప్పిందే హితవు. రండి, అలాగే చేద్దాం." ఎంతో కాలంగా ఇంద్రుడిని పూజించిన ప్రజలు ఇప్పుడు గోవర్ధనగిరిని కూడా పూజింపసాగారు. అందుకని కోపంతో ఇంద్రుడు ఉరుములతో కూడిన వానని కురిపించాడు. గోకులం వరదల పాలైంది. "మనం చాలా తప్పు చేశాం. ఇంద్రుడి కోపాగ్నికి గురయ్యాం." "కలవరం చెందకండి, అందరూ నాతో రండి."
హఠాత్తుగా పెద్ద శబ్దం వినిపించింది. ఆ అటు చూడండి, గోవర్ధనగిరి గాలిలోకి లేస్తుంది. నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. కృష్ణుడు తన చిటికిన వేలుతో గోవర్ధనగిరిని ఎత్తివేస్తున్నాడు. ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యంగా ఉంది. భలే భలే. మీరు మీ పశువులతో సహా వచ్చి ఈ పర్వతం కింద తలదాచుకోండి, ఇది సురక్షితమైన చోటు. ఇంద్రుడి కోపం తీరేదాకా కృష్ణుడు గోవర్ధనగిరిని తన చిటికిన వేలుతో ఎత్తి పట్టుకున్నాడు. ఇంద్రుడు కృష్ణుడి లీలని అర్థం చేసుకుని తన ఓటమిని అంగీకరించి వెంటనే వర్షాన్ని ఆపాడు.